హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ మా ఛానల్లో ఉన్న కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సిస్టర్ చాలామంది అడుగుతున్నారు మిస్ప్రింట్ టాప్స్ ఏమన్నా ఉంటే చూపి చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి కదా ఆ వీడియో మనం పెట్టడమే అవసరం అండి పెట్టిన వన్ అవర్కే స్టాక్ అంతా క్లోజ్ అయిపోద్ది అనమాట అంత రిక్వెస్ట్గా అడుగుతారు అవి వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ అట్లా ఉన్నాయి సిస్టర్ చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చేసి అవి నేను చూపిస్తున్నాను వీటిలల్లో హ్యాండ్స్ లేకపోవచ్చు లేదా మిస్ప్రింట్ ఉండొచ్చు డ్యామేజ్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు చెప్పలేము ఇది వచ్చేసి మట్టికి ఒకటే హ్యాండ్ వచ్చిందండి హ్యాండ్ ఒకటే హ్యాండ్ అయినా చాలా పెద్దగా వచ్చింది ఇది చూడండి కానీ సైజెస్ చెప్తాను చూడండి ఒక్కో సైజు ఉంది అది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి నాకు తెలిసి ఈ వీడియో పెట్టిన వన్ అవర్కి అయిపోతాయి ఎవరైనా సరే ఈ వీడియో అనేది రేపు కానీ వెళ్ళడం కానీ చూస్తే నాకు తెలిసినంత వరకు స్టాక్ అయితే ఉండకపోవచ్చు సిస్టర్ ఎందుకంటే మిస్ప్రింట్ అనేది మన దగ్గర అంత స్పీడ్గా అయిపోతాయి మన దగ్గర ఏంటంటే ఏదన్నా ఒక పీస్ అట్లా వస్తూ ఉంటుంది మనం ఫ్రెష్ టాక్ తెస్తాం కాబట్టి వాటిల్లో హ్యాండ్స్ రాని లేదా ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ అవన్నీ మేము ఏంటంటే తీసి పక్కన పెడతాము కొరియర్ ప్యాకింగ్ చేసి పంపిస్తా ఉంటాం కదా ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తా ఉంటాం కదా పంపించినప్పుడు ఏంటంటే చెక్ చేసి పెడతాము చెక్ చేసి పెట్టినప్పుడు ఏదైనా మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ వస్తే ఆ టాప్ అనేది తీసి పక్కన పెట్టేసేస్తాము అవి వచ్చేసి కొన్ని టాప్స్ అవ్వంగానే ఏంటంటే వీడియో పెడితే నచ్చిన వాళ్ళు చూసి బుక్ చేసుకుంటారు ఇవి చూడండి వీటిలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉందండి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి ఒకటే హ్యాండ్ ఉందండి చాలా బాగుంటుంది క్రషింగ్ జార్జెట్ కాస్ట్ వచ్చేసి అయితే చాలా రీజనబుల్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇదైతే జస్ట్ కుట్టే ఊడిందండి జస్ట్ కుట్టే ఊడింది చూడండి ఇదిగోండి ఇక్కడ కుట్టు ఊడింది మీరు కుట్టి వేయించుకుంటే సరిపోతుంది కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ సిస్టర్ నూట ఎనభై రూపాయలు మాత్రమే నూట ఎనభై రూపాయలు సైజు వచ్చేసి మట్టికి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఇది ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నూట ఎనభై రూపాయలు ఇది ఇది కూడా నాకు తెలిసి హ్యాండ్ సేలు ఇవ్వనుకుంటా అండి నాకు తెలిసినంతవరకు హ్యాండ్ సేల్ లేవు దీనికి హ్యాండ్సే రాలేదు పిల్లలకైనా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ ఒక్కటే రాలేదండి దీనికి చాలా చాలా బాగుంది పీస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వచ్చేసి హ్యాండ్సే రాలేదండి కానీ ఇది పెద్ద సైజు హ్యాన్స్ రాలేదు దీనికి కూడా చూడండి ఇది సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స వాళ్ళు తీసుకోవచ్చు చేతులు రాలేదు మీరు ఈ కలర్ హ్యాండ్స్ కొని ఎంచుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుంది నూట ఎనభై రూపాయలు దీనికి ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు సిస్టర్ ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు చూడండి మిస్టేక్ ఏముందో అర్థం కావట్లేదు బట్ మిస్టేక్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఏదో ఒకటి సైడ్ కట్ టాప్ అండి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఎస్ వాళ్ళు ఎమ్ వాళ్ళు మాత్రమే తీసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు ఇది చూడండి ఇది కూడా చిన్న మిస్టేక్ ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటుంది సిస్టర్ ఇది కూడా సైజు వచ్చేసి ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు అయితే తీసుకోండి సైడ్ కట్ టాపు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ కానీ మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుందండి ఉండకుండా అయితే ఉండదు ఇది కూడా ఎల్లవాళ్ళు ఎక్సల వాళ్ళు తీసుకోండి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజు దీనికి మార్కేంటే దీనికి ప్రాబ్లం ఉండగా ఇక్కడ చూసారా చిన్న లైట్ ఇంక్ మార్క్ అయితే పడింది డార్క్ కలర్ అండి లైట్ ఇంక్ మార్క్ అయితే పడింది చూడండి టాప్ అయితే అసలు ఎంత సూపర్గా ఉందో చూడండి చాలా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలన్నిటికీ షిప్పింగ్ అయితే ఉంటుంది సిస్టర్ వెయిట్ని బట్టి షిప్పింగ్ ఉంటుంది ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుందండి ఎక్సల్ వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా హ్యాండ్ వచ్చేసి ఒకటే వచ్చిందండి హ్యాండ్ ఒకటే వచ్చింది ఎల్ వాళ్ళు ఎక్సల్ వాళ్ళు తీసుకోండి క్రషింగ్ జార్జెట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఎల్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్ వాళ్ళు తీసుకోండి సిస్టర్ దీనికి కూడా ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ లైట్గా చిన్న డ్యామేజ్ అయితే ఉంది చూడండి అసలు పీస్ అయితే ఎంత బాగుందో ఎల్ వాళ్ళు వాళ్ళు మాత్రమే తీసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇది వైట్ టాప్ సిస్టర్ ప్యూర్ వైట్ టాపు ఈ వైట్ టాప్కి ఏంటంటే చిన్న ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి డస్ట్ పట్టింది చూసారా లైట్గా ఇదిగోండి కొంచెం మీరు వాష్ చేస్తే పోతుంది అది డస్ట్ చూసారా ఇక్కడ లైట్గా డస్ట్ ఉంది కదా అదే డస్ట్ అదే అనమాట ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ అండి దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చిన్న డ్యామేజ్ ఉంది చూడండి అది మీరు రఫ్ చేయించుకున్న మీకు ప్రాబ్లం ఏమి ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజు బాగుంటుందండి అసలు చాలా బాగుంటుంది బ్రాండ్ కాబట్టి కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డబల్ ఎక్సల్ సైజు ఇది వచ్చేసి సైడ్ కట్ టాప్ అండి చూడండి దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లైట్గా మరకు ఉంది చూడండి ఇంకా మరక అనమాట ఇది కొంచెం పడింది వాళ్ళ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ వన్ ఫిఫ్టీ ఇది చూడండి ఇది వచ్చేసి నైర కట్ సిస్టర్ బట్ ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది నేను కనిపిస్తే చూపిస్తున్నాను కనిపించకపోతే మరి చూపించట్లేదు కానీ ఏదో ఒక మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుందండి నైర కట్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఇది చూడండి ఇది సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీనికి ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ చూసారా లైట్గా డస్ట్ ఉంది చూసారా అదిగోండి అదే కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది చూడండి ఇది కూడా మనకి సైజ్ ఎంత అక్కది ఫోరా త్రీ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ డబల్ ఎక్సల్ త్రీ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ లైట్గా ఉంది చూసారా చూపించక ఒకసారి ఇదిగోండి ఇది ఈ మరకు ఉంది కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి కూడా చిన్న ప్రాబ్లం సిస్టర్ బట్ ఎక్కడోకక్కడ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎక్కడుందో ఐడియా లేదు సైజ్ ఎంత ఇది ఫోర్ ఎక్సెల్ ఉంది సిస్టర్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఖచ్చితంగా డ్యామేజ్ ఖచ్చితంగా ఎక్కడోకక్కడ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు స్కై కలర్ లాగా లైట్ స్కై కలర్ లాగా కనిపిస్తుంది కానీ అసలు లైట్ కలరే కాదు రత్నావళియే డార్క్ కలర్ ఇది రత్నవళియే డార్క్ కలర్ అండి కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలండి నూట ఎనభై రూపాయలు ఇది కూడా మనకి నేరా కట్ట వస్తుందండి ఎమ్మ వాళ్ళు ఎల్వాళ్ళు తీసుకోండి అది ఒక చూడండి ఇక్కడ అట్లా ముద్ర అయితే పడింది అందుకనే తీసి పక్కన పెట్టేశాము అట్లా ఉన్నా కానీ మేము పంపించాం సిస్టర్ పక్కన పెట్టేశాను అనమాట ఎమ్మ వాళ్ళు ఎల్వాళ్ళు తీసుకోండి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి అమ్మరిల్లా అండి డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగో చూడండి ఇక్కడ లైట్గా చిన్న డ్యామేజ్ ఉంది కదా అదే అదే డ్యామేజ్ అనమాట దానికోసం పక్కన పెట్టేసాము కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలండి దీనికి వచ్చేసి నాకు తెలిసి హ్యాండ్స్లు ఇవ్వనుకుంటా సిస్టర్ హ్యాండ్స్ ఇవ్వనుకుంటున్నాను నేను చూడండి ఎమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు తీసుకోండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వైట్ అండి దీనికి కూడా చిన్న ప్రాబ్లం ఏదో ఉంది సిస్టర్ మరకో ఏదో ప్రాబ్లం ఉంటుంది కనిపించట్లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా చా బెజ్జాలు ఏది చూపించక్క ఇదిగోండి సిస్టర్ లైట్ చిన్న బెజ్జం ఉంది కదా కటింగ్ అదే ఆ దానికే పక్కన పెట్టేసాము డబల్ ఎక్సల్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వైట్ అండి అసలు చూడండి పీస్ ఎంత బాగుందో అక్కడ చూసారా మరకలాగా వచ్చేసింది చూసారా ఇక్కడ ఇక్కడ కూడా ఉంది బ్లాక్ మార్క్ లాగా అది మిషన్ది ఆయిల్ మార్క్ ఉంటుంది కదా సిస్టర్ ఆ మార్క్ అయితే పడింది వైట్ కదా అందుకనే కనిపిస్తుంది అందుకని పక్కన పెట్టాము సైజ్ డబుల్ ఎక్సల్ అండి కాస్ట్ టూ ఫిఫ్టీ దీనికి ప్రాబ్లమ్ ఏంటక్క ఇగోండి సిస్టర్ ఇక్కడ ప్రాబ్లం చూసారా గమ్ము మరక అనమాట ఇది ఓన్లీ గమ్ము మరక ఒక స్టిక్కర్ అంటిచ్చారు దానికి అయితే అండింది ఆ మరక ఇది వచ్చేసి ఎల్ వాళ్ళు తీసుకోండి ఎల్ వాళ్ళు ఎక్సల్ వాళ్ళు తీసుకోండి కాస్ట్ నూట ఎనభై రూపాయలు ఇదిగో చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ నేర కట్టండి ఆ మధ్యలో గీత ఉంది చూసారా వైట్ గీత మిస్ ప్రింట్ అదేనండి డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి సైజ్ ఏం ఇది ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ అండి కాలర్ నెక్ దీనికైతే హ్యాండ్సే రాలేసి సిస్టర్ కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ దీనికి వచ్చేసి చిన్న ప్రాబ్లమేనండి చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చిన్న బెజ్జం లాగా పడింది అందుకని పక్కన పెట్టేశారు నిక్ దగ్గర ఆ బెజ్జం ఒకటి ఇంకా మిగతా అది ఏ ప్రాబ్లం లేదండి సైజ్ ఎంత ఇది ఇది ఎస్ సిస్టర్ ఇది సైజు ఎస్ వాళ్ళే తీసుకోండి సైజు ఎమ్ వాళ్ళకి కూడా వస్తుందండి అండి థర్టీ ఎయిట్ దాకా ఉంటుంది సైజు సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎస్ సైజ్ వాళ్ళే తీసుకోండి అండి దీనికి వచ్చేసి ప్రాబ్లం చిన్న చూసారా కుట్టు ఊడింది అక్కడ కుట్టు ఊడింది అంతే ఆ కుట్టుగా పక్కన పెట్టేసాము దీనికి ప్యాంట్ కూడా వస్తుందండి అండి ఓన్లీ ఎస్ వాళ్ళే తీసుకోండి కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలండి నూట ఎనభై ఇది కూడా చిన్న మరకే సిస్టర్ ఇక చూసారా ఇక్కడ లైట్గా రెడ్ కలర్లో ఉంది కదా అదే మరక దాని గురించి పక్కన పెట్టాము ఇది కూడా ఎస్ సైజే కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఎస్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఖచ్చితంగా ఏదో కుట్టో ఏదో వచ్చింది సిస్టర్ అడ్డంగా కుట్టు కుట్టేసారు దీనికి ఇక చూసండి నెక్ దగ్గర ఇట్లా కుట్టైతే కుట్టారు అందుకనే పక్కన పెట్టాము ఇది కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు పీస్ సెట్ ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళే తీసుకోండి సన్నగా వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇవి ఎస్ నేను ఈ చిన్న టూ పీస్ సెట్లు ఇది కూడా ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు వాళ్ళు తీసుకోండి దీనికి ప్రాబ్లం ఏంటంటే దీనికి కూడా వేశారు మధ్యలో చూడండి ఇది కూడా కాస్ట్ నూట ఎనభై రూపాయలు అండి టూ పీస్ సెట్ దీనికి కూడా చిన్న ప్రాబ్లం ఉండే ఉంటుంది సిస్టర్ ప్రాబ్లం ఉన్నాయి చూ కనిపిస్తే చూపిస్తున్నాను కనిపించేప్పుడు చూపించట్లేదు బట్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది ఇది కూడా ఎమ్మవాళ్ళు ఎల్లవాళ్లే తీసుకోండి సన్నగా వాళ్ళే తీసుకోండి టూ పీస్ సెట్ కాస్ట్ నూట ఎనభై రూపాయలు ఇది కూడా టూ పీస్ సెట్టేనండి ఎస్ వాళ్ళే ఎమ్మ వాళ్ళే తీసుకోండి ఇదిగోండి దీనికి కూడా జస్ట్ వేశారు చూడండి ఇక్కడ ఇది కూడా నూట ఎనభై రూపాయలండి టూ పీస్ సెట్ ఇది కూడా చిన్న మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుంది సిస్టర్ ఈ అమ్మ వాళ్ళు ఎల్లవాళ్లే తీసుకోండి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ పీస్ సెట్ ఎమ్ అంట సిస్టర్ ఇది ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళే తీసుకోండి ఇదైతే ఓన్లీ ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు సన్నగా ఉంటేనే తీసుకోండి సిస్టర్ ఎస్ వాళ్ళే తీసుకోండి మ్యాక్సిమం దానికి కూడా జస్ట్ కుట్టే వచ్చింది చూసారా అదిగోండి కుట్టు ప్యాచెస్ కుట్లా కుట్టేశారు అనమాట పక్కన పెట్టేశాము ఇది కూడా నూట ఎనభై రూపాయలండి అలాగే ఈ పీస్ ఒక్కటి ఉంది చూడండి దీనికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ ఉండొచ్చు ఇది కూడా ఎస్ వాళ్ళే ఎమ్మ వాళ్ళే తీసుకోండి ఇది కూడా నూట ఎనభై రూపాయలు ఇదిగోండి ఇది కూడా నూట ఎనభై రూపాయలండి చూడండి కలెక్షన్ అయితే ఇంతవరకే ఉంది హ్యాపీకి అయితే చూసి బుక్ చేసుకోండి ఖచ్చితంగా మిస్ ప్రింట్ మట్టికి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండొచ్చండి ఓకేనా చూసి అయితే బుక్ చేసుకోండి అలాగే షిప్పింగ్ కూడా ఉంటుంది ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్